రక్తదానం ప్రాణదానంతో సమానమని మహబూబాబాద్ ఎంపీ మాలోద్ కవిత డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని డోర్నకల్ మున్సిపల్ పట్టణంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మహబూబాబాద్ ఎంపీ మాలోద్ కవిత డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాలోద్ కవిత మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వజ్రోత్సవాలను పురస్కరించుకుని డోర్నకల్ పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని చేపట్టామని తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు గార్ల బయ్యారం మండలాలకు చెందిన యువత ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు ఎంపీ కవిత ఎమ్మెల్యే రెడ్డి నాయక్ సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. డోర్నకల్ ప్రోగ్రామ్ ముందే చెప్పొద్దు, రేపు డైరెక్ట్ వెళ్ళి కనబడదాం వాళ్ళకి అని చెప్పి చెప్పినా. అందుకే ఇవాళ అనుకోకుండా నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ టైంలో నాన్నగారైనా మేమైనా ప్రజాప్రతినిధులుగా ఉండి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇటువంటి గొప్ప ఉత్సవాలు చేసుకోవడం ఎంతో ఎన్నో జన్మల పుణ్యం అది. ఎందుకంటే 75 సంవత్సరాలు చూసే కళనే ఇంకో తరం వాళ్ళకి దక్కదు దక్కదు, కానీ ఈ తరంలో మేము ప్రజలకు ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఉండి మన ప్రజలకు ఆవిత్రాల పిల్లలకి మన పరిమితి చెప్పిన విధంగా ఉండి ఇంత మెసేజ్ పాస్ చేసే అవకాశం రావడం కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీ లో పిలిపించినప్పుడు ఆ రోజు ప్రోగ్రామ్ చూసినప్పుడు అనుకున్నా ఇది ఖచ్చితంగా భారతదేశంలోనే ఒక దిక్సూచిగా ఉంటుంది మన తెలంగాణలో అనుకున్నట్టే కేసీఆర్ గారు ఒక పిలిపించిందో లేదో. అసలు నిన్న జాతీయ ఆలాపన చూడండి, సామూహిక ఆలాపన మిషన్ కూడా, లేకపోతే మొన్నటి కార్యక్రమాలు చూడండి, ఘర్ ఘర్ తీరంగా అంటే ఇంటింటి జెండా ఎగరేయడం కానీ ఇవాటి రక్తదాన శిబిరాలు చూడండి. ఈ 10 రోజులు ఎక్కడ చూసినా, నేను హైదరాబాద్ లో వరకు ఎక్కడ చూసినా, ప్రతి ఆటో కావచ్చు, టూ వీలర్ కావచ్చు, షాప్ లో కావచ్చు, ఎక్కడ చూసినా మనం మూడు రంగుల త్రివర్ణ పతాకం అయితే మంచి రెపరెప లేకపోతే చాలా సంతోషంగా ఉన్నాం. అంత మంచి కార్యక్రమం కేసీఆర్ గారికి ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే అటు భారతదేశంలో మొత్తం కూడా 75 సంవత్సరాలు వజ్రోత్సవం చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో లెక్క 10 రోజులు పండగ వాతావరణంలో ప్రతి ఒక్క సభ్యుడు భారతీయుడు పాల్గొని కార్యక్రమం నిర్మించేది ఒక్క తెలంగాణనే. మీకు తెలిసే ఉంటే మీ పక్క రాష్ట్రం చుట్టాలను కావచ్చు, ఇంకెక్కడెక్కడైనా మీరు ఎంకరేజ్ చేయండి, ఇది 100% నిజం వాస్తవం. అందులో భాగంగానే ఇవాళ రక్తదానం ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో గతంలో ఎవరైనా బ్లడ్